జై తెలంగాణ. నిజామాబాద్ కామారెడ్డి ప్రజాప్రతినిధుల యొక్క ప్రతినిధిగా మళ్ళీ ఒక్కసారి నన్ను శాసన మండలికి పంపినందుకు సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి ఎన్నిక జరిగేటటువంటి సందర్భం కాకపోతే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అదేవిధంగా ప్రజాప్రతినిధుల పక్షంలో చేస్తున్నటువంటి పనులను గమనించినారు కాబట్టి ఈ జిల్లాలో పోటీ లేకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు విజయానికి అవకాశం కల్పించినందుకు మరొక మారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొత్తం నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకు గౌరవనీయులు శాసన మండలి సభ్యులకు అందరికీ కూడా ఈ ఎన్నిక సజావుగా జరిగి మరి మంచి రిజల్ట్ పార్టీ పక్షాన రావడానికి ప్రయత్నం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనకు టీం నిజామాబాద్లో మరొకసారి పనిచేసే అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్గా ఎప్పుడైనా కామారెడ్డి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి అన్నదే మా అందరికీ కూడా నంబర్ వన్ ఎజెండాగా ఉంటుంది కాబట్టి ఇక ముందు కూడా అదే ఎజెండాతోని అందరం కూడా ముందుకు సాగుతామని తెలియజేస్తూ నిజామాబాద్ ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ.